శ్రీ రేణుకాయల్లమ్మ తల్లి జ్యోతిష్య పీఠ, పండిత్ సుదర్శన్ గురూజీ. స్త్రీపురుష వశీకరణ, విద్యా, ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇటువంటి అనేక సమస్యలకు కోయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. గురూజీ నంబర్ 97399459691. రండి, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నాలుగు శుభయోగాలు, అంతరేని ధన సంపద ఈ రాశుల వారి యొక్క సొంతం కాబోతూ ఉంది. బృహస్పతి ప్రస్తుతం ఋషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ నెల 14వ తేదీన సూర్యుడు కూడా ఇదే రాశిలో సంచారం చేస్తాడు. అలాగే 19వ తేదీన శుక్రుడు కూడా వస్తాడు. చివరిగా 31వ తేదీ బుధుడు కూడా ఇదే రాశిలో సంచారం చేస్తాడు. ఒకే రాశిలో 4 గ్రహాల యొక్క కలయిక వలన చతుర్గ్రహ యోగం ఏర్పడుతూ ఉంటుంది. దీంతోపాటు ఈ రాశిలో మరో 3 శుభయోగాలు ఏర్పడతాయి. గురుడు శుక్రుడు కలిసి గజలక్ష్మి యోగము, సూర్యుడు బుధుడు కలిసి బుధాదిత్య యోగము, సూర్యుడు శుక్రుడు కలిసి శుక్రాదిత్య యోగం ఏర్పడతాయి. ఒకే రాశిలో ఇన్ని శుభయోగాలు ఈ రాశుల వారికి అద్భుతాలను ఇవ్వబోతుందని జ్యోతిష్యులు నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యొక్క అదృష్టము ఈ రాశుల వారి యొక్క జీవితంలో కొత్త విలువ తీసుకురాబోతోంది. మరి అంతటి అదృష్టాన్ని పొందబోతున్నటువంటి ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారు, వృషభ రాశి జాతకులకు ఈ యొక్క గజకేసరి యోగము, శశరాజయోగం వలన ప్రయోజనం కలుగుతాయి. ఈ యొక్క సమయంలో వీరికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సఫలమవుతారు. ఈ సమయంలో ఈ యొక్క రాశి జాతకుల ఆర్థిక స్థితి బలపడుతుంది. భాగస్వాముల మధ్య సరైన సమన్వయంతో వ్యాపార లాభాల పాటు పడుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరికి ఆశించిన ఫలితాలు కలుగుతాయి. వివాహితులకు కూడా సానుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఏ పని చేస్తున్నా పనుల మీదే పై చేయి కాబోతూ ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ రాశి వారికి బంధుమిత్రులతో ఉన్నటువంటి కలహాలన్నీ తొలగిపోతాయి. అనుకున్న ఫలితాలు అనుకూలంగా సాధిస్తారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయాలి. వృత్తి ఉద్యోగాలు చేసుకున్నటువంటి వ్యక్తులకు ఊహించినటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. గ్రహగతుల రీత్యా ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఎంతో అద్భుతంగా వీరి యొక్క జీవితం ఆనందమయంగా ఉండబోతుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చేపట్టినటువంటి పనుల్లో కొంచెం నిదానంగా జరిగినప్పటికీ ఆ పనుల్లో విజయం మీదే సాధిస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు మిమ్మల్ని ఉద్యోగరీత్యా కూడా శుభవార్తలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కూడా ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు, ఆహ్వానాలు అందుకుంటాయి, నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి జాతకులకి ఇది ఒక శుభప్రయోగంగా చెప్పుకోవచ్చు. శుభరాశి వారికి ఏ పని తలపెట్టినా పనులు విజయం మీదే అవబోతుంది. నూతన వస్త్రాలను, గృహాలను కొనుగోలు చేయడానికి కూడా ప్లాన్ చేసుకుంటారు. మీరు చేసేటటువంటి ఉద్యోగుల్లో ప్రమోషన్లు రావడానికి అవకాశం ఉంది. ఏ పని చేసినా పనుల మీదే పై చేయి అవుతుంది. ముఖ్యంగా శివాలయంలో ఈ రాశి వారు వీలున్నప్పుడు రుద్రాభిషేకం చేయించుకుంటే శివ పంచాక్షరి మంత్రం పారాయణం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం విష్ణు సహస్రనామాలను కూడా చదువుకోవాలి. పశుపక్షాదులకు త్రాగడానికి కూడా వీటిని ఏర్పాటు చేసుకుంటే ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు జరగడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఏ పని చేసినా పనుల మీదే పరిచయం అవుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వంశాన్ని మీరు ముందుగా నడిపించకపోతూ ఉన్నారు. కుంభరాశి వారు, ఈ యొక్క కుంభరాశి వారికి ఎన్నో సుభయోగాల కారణంగా ఆర్థిక పరంగా లాభాలు చేకూరుస్తాయి. ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ పని చేసినా పనుల మీదే పై చేయి అవుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతుంది. ఏ విధంగా అయినటువంటివి మీకు బాధలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొనుగోలు చేసే నూతన వాహనాలను కూడా కొనుగోలు చేస్తారు. వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. వర్తక వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. శుభయోగాల ప్రభావంతో ఈ సమయంలో ఏ పని చేసినా అధిక లాభాలను పొందుతారు. కొత్త ప్రణాళికలు కూడా రూపొందించి వాటిని అమలు చేయడానికి ఇది మంచి సమయము. ఏ ప్రణాళిక చేసినా సరే మీకు అందులో విజయం తప్పకుండా దక్కుతుంది. వ్యాపార వ్యవహారాలన్నీ కూడా అద్భుతంగా సాగబోతూ ఉన్నాయి. ఆర్థికంగా నిలదొక్కగలుగుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. నమ్మిన వాళ్ళు మోసం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే మీ కాలు మొక్కేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. సమయానికి నిద్రపోవటం, రెస్ట్ తీసుకోవటం వల్ల మీకున్నటువంటి చిన్న చిన్న ప్రెజర్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే మధ్యలో నిలిచిపోయాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు ఉన్నప్పటికీ కూడా సమయానికి వైద్యుని సంప్రదించండి. విలువైన గృహోపకరణం కొనుగోలు చేస్తారు.
బంధుమిత్రులతో కూడా విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతానం విద్యా విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. నవగ్రహ ప్రదక్షిణ చేసి గురుక్షేత్ర పారాయణం చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు. ఏనాటి శవిని ప్రభావంతో ఉన్నవారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం కాకులకు బెల్లంతో తయారు చేసిన గోధుమ రొట్టెలు వేయాలి. గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి యొక్క చిత్రపటానికి ఎర్రటి పూలతో పూజ చేయడం, పశుపక్షాదులకు తగ్గడానికి నీళ్ళు ఏర్పాటు చేయడం వల్ల ఇంకెన్నో శుభ ఫలితాలు మీకు కలగడానికి అవకాశం అనేది ఉంది. మకర రాశి వారు, మకర రాశి జాతకులకు ఈ యొక్క మాసంలో జరిగే ఈ యొక్క శుభయోగాల కారణంగా ఆకస్మికమైనటువంటి ఎన్నో ధనలాభాలు కలుగుతాయి. ఈ సమయంలో పిల్లలకు సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు. సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నటువంటి దంపతుల యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి. జీవిత భాగస్వామ్యత శక్యత పెరుగుతుంది. ఈ సమయంలో ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. మకర రాశి జాతకులకు ఈ యొక్క శుభయోగము విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి వారు ఏ పని తలపెట్టినా పనిలో కొన్ని రోజులుగా చిన్న చిన్న అడ్డంకులు వస్తూ ఉన్నాయి. అలాంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ జీవితానికి సరిపడా సంపాదించుకున్నటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ పని తలపెట్టినా పూర్తిగా పూర్తి చేస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో కూడా ఊహించినటువంటి స్థానచల మార్పులు కూడా ఉన్నాయి. జీవిత భాగస్వామితో కూడా సరైన అవగాహన ఏర్పడుతుంది. సంతానం విద్య విషయాలపై కూడా ఎక్కువ దృష్టి పెడతారు. వృత్తి వ్యాపారాల్లో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ ధన ఆదాయాలు పెరుగుతాయి. అధికమవుతుంది రుణ ఒత్తిడి. ఒక వ్యవహారంలో బంధుమిత్రుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది. కానీ నిరుత్సాహపడవద్దు. చివరికి ఎంత సిద్ధమనుకుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఎవరైతే నిరుద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారో ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. శనీశ్వర స్వామికి శైలాభిషేకం చేయండి. హనుమాన్ చాలీస పారాయణం చేయడం వల్ల ఇంకెన్నో సుఫలితాలు పొందుతారు. ఏలినాటి శని ప్రభావంతో ఉన్నవారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు బెల్లంతో తయారు చేసిన గోధుమ రొట్టెలు చేయండి. ప్రతిరోజు కూడా రావ చెట్టుకు ఓం నమో భగవతి వాస్తేయాన్ని స్మరిస్తూ 11 ప్రతిష్టలు చేసి పశుపక్షాదులకు తాగడానికి ఏర్పాటు చేయడం వల్ల ఈ మకర రాశి వారికి ఇంకెన్నో మంచి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి వారికి ఎంతో అనుకూలమైనటువంటి స్థితి. మీ స్థితిని చూసి అందరూ కూడా ఇర్ష్యపడేటటువంటి రోజులు రాబోతూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పాత వృణాలన్నీ కూడా కొంతవరకు తీర్చేయగలుగుతారు. చేపట్టినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం కూడా ఎంతో ప్రశాంతంగా ఉండబోతూ ఉంది. దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో శుభవార్తలు ఎన్నో అందుకుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందించి మీ విలువ మరింత పెంచుకోబోతూ ఉన్నారు. ఉద్యోగస్తులకు కూడా పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతుంది. కొందరు ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. అయినా నిరుత్సాహపడిన అవసరం లేదు. రాబోయేటటువంటి రోజులన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం వల్ల శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. గోచార రీత్యా అర్ధాష్టశని ప్రభావంతో ఉన్నవారు గోమాతకు గ్రాసం పెట్టండి. పశుపక్షాదులు తాగడానికి నీటిని ఏర్పాటు చేయండి. ఏ పని చేసినా పనిలో మీదే అవుతుంది. వృశ్చిక రాశి వారి యొక్క దైవంశ సమస్యలుగా నిలవబోతూ ఉన్నారు. గత కొద్ది కాలంగా మిమ్మల్ని ఎవరైతే హింసించారో వాళ్ళే మీ కాళ్ళు మొక్కే రోజులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి నాలుగు రాశుల వారికి ఈ యొక్క రెండు రాజయోగాల జీవితాన్ని మారుతుంది. వీడియో నస్తులు ఇచ్చి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.